డ్ ఈరోజు దేవుని వాగ్దానము నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు తన సత్యాన్ని ఎంత గంభీరంగా వినిపిస్తున్నాడో ఇక్కడ అర్థమవుతుంది జీవం మరణం దీవెన శాపం అనేవి మన ఎదుటనే ఉన్నవి వాటిలో మనకేం కావాలో కోరుకోవాల్సింది మనమే ప్రేమపూర్వకమైన విధేయతను ఎన్నుకోవడం ద్వారా మనము జీవాన్ని దీవెనలనే కోరుకోవాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను యహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా హృదయమును నీవు విశాలపరుచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును అని ప్రియులార ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొను వారు కొందరే ఏసయ ఎరుషలేమునకు పోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువ రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మని ఎరగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయి మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండని చెప్పును అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచూ పండ్లు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యం అందు కూర్చుందురు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పెను ప్రియులారా మీరు కుడికే గాని ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరుచుకొనబొ దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగనట్లు మీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములు అన్నిటిలో నడుచుకునవలేను అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అటు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాసయాగములోనూ దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి అని సహోదరి సహోదరులారా మన ప్రభువైన ఏసి యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి మాసిధోనియాకు వెళ్ళి మాసిధోనియా నుండి మరలా మీ వద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడవలనని ఉద్దేశించి కావున నేను ఇలాగ ఉద్దేశించి చెప్పల చిత్తుడనుగా నడుచుకొంటినా అవును అవునని చెప్పుచు కాదు కాదనునట్టు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు ఏసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మా ఎదుటనే ఉన్నవని మాకేం కావాలో కోరుకోవాల్సింది మేమేనని నీవు సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవ మేము సత్య మార్గమును కోరుకొని నీ న్యాయ విధులను మా ఎదుట పెట్టుకొని నీ ఆజ్ఞల మార్గమున వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము కుడికే కానీ ఎడమకే కానీ తిరగక నీవు మాకు ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడుతూ మేము మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులమును నిష్కలంకులమును అనిందులమునైన నీ కుమారులమగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను వారముగా ఉండుటకు కృపచూపమని నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మా జీవితంలో స్వతంత్రించుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్